వాక్యం రెండవ మొదటి తెస్సలోనికలు 4:13-18 వరకు మరలా చదువుకుందాం. తెస్సలోనికకు రాసిన రెండవ మొదటి పత్రిక 4:13-18 వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవ, దయగల మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకున్న వాక్య భాగాన్ని అక్కడ మనందరం కూడా సిద్ధపరిచి ఏ రీతిగానైనా మీరు అక్కడ ఎదురు చూడాలి, ఏ రీతి సిద్ధపడాలో ప్రభాక్యం మాకు అనుగ్రహించి చూస్తూ ఎదురు చెట్టువంటి కృప ప్రతి వారికి మీరు అనుగ్రహించి నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఇలా గత వారంలో మనము రాకండి కూర్చున్నటువంటి పర్పస్ అంటే ఎందుకొరకు యేసు ప్రభు వారు వస్తున్నారు అనేటువంటి సంగతి మనం ఆలోచన చేస్తాం. ఎందుకొరకు యేసు ప్రభు వారు వస్తున్నారంటే ఆయన తన పరిశుద్ధుల్ని, తన సంఘాన్ని ఆయనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మరి మనము చనిపోయినటువంటి వారిని తిరిగి బ్రతికించి పునరుద్ధానాన్ని బట్టి వారిని ప్రభు సంధికి తీసుకుని ఆయన తనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ మర్త్య శరీరాలకి అమర్త్యతను ధరించడానికి యేసు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా యేసు ప్రభువారు మనల్ని ఆ తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి ఆ పరలోక యెరూషలేములో మనందరినీ కూడా అక్కడ ఉంచాలని చెప్పి ఆ ప్రభువారు ఆశపడి తీసుకుని వెళ్ళడానికి వచ్చినట్టుగా మనం ఈ రీతిగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం కదా. ద పర్పస్ ఆఫ్ హిస్ ర్యాప్చర్ అంటాం కదా. ర్యాప్చర్ అనే మాటకి ఏం ఆలోచన చేస్తాం చెప్పండి. యేసు ప్రభు యొక్క ఆగమన ప్రత్యక్షత అనగా యేసు ప్రభువారు ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో మధ్యాకాశానికి వచ్చి ఆ మధ్యాకాశం నుండి బూరవుదినప్పుడు ఆయన తన ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోవడానికి యేసు ప్రభువారు వచ్చినట్లుగా వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అది ఆయన యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. ఎప్పుడన్నమాట, ఆయన తిరిగి భూమి మీదకి వచ్చే, భూమి మీద అడుగు పెట్టే ముందు, భూమి మీద రెండవ రాకడ యేసు ప్రభువారు భూమి మీద అడుగు పెట్టే ముందు 7 సంవత్సరాల ముందు కరెక్ట్ గా ఆ ప్రభు ఏంటంటే ఆయన మధ్యాకాశానికి బూరవుద్ది సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మరి యేసు ప్రభు యొక్క రాకడ బహు సమీపమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నామని, దాని గురించి అనేకమైనటువంటి సూచనలు మనం చూస్తూ వచ్చాం. మరి యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారనే విషయాలు కొన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభువారు యొక్క రాకడ వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటే ఎత్తబడతామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యలు ఏ విషయాలు రాయబడ్డాయో అవి వాటిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను ఆశపడతాను. అంటే యేసు ప్రభువారు యొక్క రాకడలో ఆయన ఆగమన ప్రత్యక్షతలో ఆయన బూరవుదినప్పుడు ఎవరు ఎవరు ఎత్తబడతారు, ఏరి ఏ స్థితిలో ఉంటే ఎత్తబడతారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచన చేసి 10 విషయాలు నేర్చుకోవాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. 10 క్వాలిఫికేషన్స్ ఫర్ ర్యాప్చర్ అంటాం కదా. కనుక ఈ యొక్క అర్హత మనం కలిగినప్పుడు ప్రభు వచ్చి ఆ బూరవుదినప్పుడు ఆయనతో పాటు ఉండడానికి ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉండాలని, ఈ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు ఎత్తబడతారనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. కొన్ని చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏం రాయబడిందంటే,
క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచురను. క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు, దోస్ ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు లెగుస్తారు. ఆ తర్వాత విశ్వాసం కలిగినటువంటి వారు, సజీవులంగా ఉన్నటువంటి వారు రెప్పపాటున మారి ఈ మర్త్య శరీరాలను విడిచిపెట్టి అమర్త్యతను ధరించుకొని అందరూ కలిసి యేసు ప్రభుతో పాటు ఉండడానికి మధ్య ఆకాశానికి వెళ్ళిపోతారనే సంగతి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తాం. కాబట్టి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఎవరు ఎత్తబడతారంటే క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు ఎత్తబడతారు. కాబట్టి క్రీస్తు నందు అంటే యేసు ప్రభువులో జీవించే వారంగా ఉండి క్రీస్తు ప్రభువులో చనిపోయినటువంటి వారంగా, యేసు ప్రభు విశ్వాసం ఉంచి మనం చనిపోయినటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలుసు. చూడండి, యేసు ప్రభు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది చెప్పండి, ఇక నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడి అంటాడు కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు నందు విశ్వాసం కలిగినటువంటి వారమై యేసు ప్రభు వారు మన పాపముల కొరకే లోకానికి వచ్చి మన పాప శిక్ష అంతా తన మీదకి తీసుకొని ఆయన కలవరిశిలువలో మన పాపాల కొరకు శిక్ష భరించి ఆయన చనిపోయి తిరిగి లేచి ఎవరైనందు విశ్వాసం ఉస్తారో ఆయన వారి పాపములు క్షమించి ఆయన రక్తంతో వారిని పరిశుద్ధపరిచి వారిని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నట్టుగా మనం చూస్తాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉస్తారో యేసు ప్రభు యొక్క జీవము ఆ వ్యక్తిలో ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆ వ్యక్తిలో ప్రవేశించినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఆ చనిపోయిన పాపం వలన వచ్చిన జీతం మరణం అంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆత్మ జీవమైన యేసు ప్రభువు హృదయంలోకి వచ్చినప్పుడు ఆ చనిపోయిన ఆత్మ బ్రతుకుతుంది. ఆ బ్రతికినటువంటి ఆత్మ ఎప్పుడైతే ఆ బ్రతుకుతుందో ఆ బ్రతికినటువంటి ఆత్మ ఏం చేయాలి చెప్పండి, నమ్మాము, నమ్మడాన్ని బట్టి జీవాన్ని పొందుకున్నాము, జీవాన్ని పొందుకోవడాన్ని బట్టి ఆ మనం నమ్మి బాప్తీసం తీసుకోవడాన్ని బట్టి రోమిల రాసిపత్రిక 6:3 ఉంటుందంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరంట. అంటే మన పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే లోకములో నుండి క్రీస్తు ప్రభులోనికి వెళ్ళిపోతున్నాం, అనగా క్రీస్తు ప్రభులోనికి మన నివాసస్థలంగా క్రీస్తు ప్రభునే ఆయనలోనికి వెళ్ళిపోతున్నాం. ఆయనలో మన పొజిషన్ ఉంటుంది కాబట్టి క్రీస్తు ప్రభునందు నుండి మృతులైనటువంటి వారు మొదట్లో ఎత్తురంట. కాబట్టి యేసు ప్రభుని మన నివాసస్థానంగా చేసుకుని క్రీస్తు ప్రభులో జీవించేటువంటి వారంగా మనం ఉండడాన్ని బట్టి మనం ఎత్తబడతామనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యం తెలియదు. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు మొదట లేచురని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆ తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీ 15:23 ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఏమై ఉండాలంటే మనం ఎవరి వారమై ఉండాలి చెప్పండి, లోకపు వారమైతే బ్రతుకుతామా, లేకపోతే సాతాను వారమైతే ఎత్తబడతామా, లేకపోతే పాపాన్ని చేసే వారమైతే ఎత్తబడతామా, ఏమై ఉండాలి చెప్పండి? క్రీస్తు వారం, ఆయన వారం అంటే ప్రభువారంగా మన జీవితాలు, మనం ప్రభు బిడ్డలంగా ప్రభువారంగా ప్రభు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించమనేటువంటి అనుభవం కలిగినటువంటి వారు మాత్రమే ఎత్తబడతారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తను ఎందరు అంగీకరించారు అనగా తన నామందు విశ్వాసం వారికి ఆయన తన కుమారులు తన బిడ్డల తన తన పిల్లలకు అధికారం అనుగ్రహించానని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రభునందు విశ్వాసం దాన్ని బట్టి మనం ప్రభువారంగా మార్చబడుతున్నాం, ప్రభు యొక్క కుమారులంగా కుమార్తెలుగా మార్చబడుతున్నాం. కాబట్టి మనం దేవుని వారమవుతున్నాం అనే విషయాన్ని గమనించాలి. ఆయన వారు అంటే ప్రభువారంగా మన జీవితాలు మార్చబడాలి. క్రీస్తు ప్రభు విశ్వాసించడాన్ని బట్టి దేవుని వారంగా మనం అవుతున్నాం. ఆయన వారంగా మనం అయినప్పుడు ఆయన మనల్ని ఏంటంటే మనం ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడడానికి అవకాశం ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం ఇంకా ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభువారు నా గొర్రెలు అంటాడు, నా గొర్రెలు నా స్వరం ఏందంటాడు కదా, నా గొర్రెలు నా స్వరం ఏందంటాడు. దేవుడు నాకు ఇచ్చిన వారిని ఎవరు కూడా అపహరించలేరంటాడు. కాబట్టి ఈ రీతిగా అనేక వాక్య భాగాలు మనం చూస్తా ఉన్నాం కదా. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు కదా, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం ఆయన వారమైనప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన గౌరవించినప్పుడు ఆయనతో పాటు ఉండడానికి మనం వెళ్ళిపోతామనే సంగతి, మనం ఎత్తబడతామనేటువంటి సంగతి
దేవుని యొక్క వాక్య రెండవ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ఆయన వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో ఆయన వారంగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అయ్యా మీరు ఎవరయ్యా అంటే మేము ప్రభువారం, యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలం, లేదా మేము క్రైస్తవులు అని చెప్పుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. వారు హిందువులుగానే చెలామని అవుతూ ఉంటారు, హిందువులుగానే చెలామని అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు క్రైస్తవులు అని చెప్పుకుంటే సిగ్గుపడతారు చాలా మంది. ఏమైనా వారు అటువంటి వారు ఒకవేళ ఉన్నట్టయితే వారు ఎత్తబడరని సంగతి జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఈ లోకంలో తండ్రిని మనుషుల ఎదుట ఒప్పుకున్న వారినే పరలోక ముందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటానని యేసు ప్రభువు చెప్పారు కదా. కనుక ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డలం, దేవుని వారము, దేవుని ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలం అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేస్తూ మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఆ ప్రభువారంగా జీవించినప్పుడు మనం ఎత్తబడతామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలివిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో మూడవ మాట మనం చూద్దాం. చూడండి, ఎబ్రీలకు పత్రిక 12:14 వచ్చింది కదండి. ఎబ్రీలకు పత్రిక 12:14 వచ్చింది. అందరితో సమాధానమును, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అంటే ప్రభువుని చూడాలంటే, ప్రభుని ఎదుర్కోవాలంటే మూడవ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. పరిశుద్ధత అంటే ఏం చెప్పండి? పాపము లేని జీవితం, పాపాన్ని కడుక్కునేటువంటి జీవితం, పాపాన్ని అసహించుకునేటువంటి జీవితం. కాబట్టి పాపం లేనటువంటి జీవితం మనం జీవించినప్పుడు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. దానికి ఎంతమంది పాపాన్ని అసహించుకుంటూ పాపానికి దూరంగా జీవిస్తూ పాపాలలోంచి తొలగిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పాపం నుంచి పారిపోయేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పాపాన్ని అసహించుకుంటూ జీవించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించారు ఏమైపోతుంది చెప్పండి? భయంకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ఎటు చూసినా సరే పాపం పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి వాస్తవంగా ఆలోచన చేస్తే సాతాన్ అనేక రకాలైనటువంటి పరిస్థితులు, అనేక రకాలైనటువంటి శోధనలు పెట్టి ఎక్కడో మానవుని పడవేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఆ రీతిగా పడిపోయి పాపం చేస్తూ పాపంలో జీవించడాన్ని బట్టి దేవుని సంతోషపెట్టలేం. కానీ పాపాన్ని ఆచరించుకుని ఒకవేళ తప్పు జరుగుతుంది, తప్పు జరగదని లేదు, కానీ తప్పు చేస్తాం, చేసిన వెంటనే ఇంకా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి యేసు ప్రభు రక్తం చేత కడిగించుకుని పరిశుద్ధ జీవితంలో కొనసాగేటవారంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేననేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఎత్తబడతారు. రెండవదిగా ఏం చెప్పండి క్రీస్తు వారముగా ఉన్నప్పుడు మనం ఎత్తబడతాం. ఆ తర్వాత మూడవదిగా పరిశుద్ధత కలిగి పరిశుద్ధ జీవితం జీవించడాన్ని బట్టి మనం ఎత్తబడతాం. చాలా సార్లు ఏంటంటే దొంగతనం, అబద్ధాలు ఇవన్నీ ఇది పాపం అనుకుంటాం. కానీ చాలా సార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చలేని వారంగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేని వారంగా మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో చాలా సార్లు చెప్పి ఆజ్ఞను అతిక్రమించేటువంటి వారంగా మిగిలిపోతా ఉంటాం. ఆజ్ఞాతిక్రమే పాపం అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వారు ఎత్తబడతారనే సత్యము దేవుని యొక్క వాక్యంగా తెలివిస్తాం. ఆ తర్వాత నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 5:28-29 వచ్చిన చదవండి. యోహాను సువార్త 5:28-29 వచ్చినారు. దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. క్రీస్తు కీడు చేసిన వారు మృతుల పునరుద్ధానమునకును లేపబడదురు. కాబట్టి మనం మేలు చేసిన వారంగా ఉన్నప్పుడు జీవ పునరుద్ధానం అంటే యేసు ప్రభుతో పాటు ఉండేటువంటి పునరుద్ధానానికి లేపబడతాం. కాబట్టి నాలుగో పాయింట్ మేలు చేసేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే తీర్థపత్రిక 2:2 ఏమంటాడు చెప్పండి. చదవండి ఒకసారి తీర్థపత్రిక
రెండవ అధ్యాయం 13-14 వచనం చదవండి. మహాదేవుడును 14 చదవండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొని. ప్రభువు మనల్ని ఎందుకు రక్షించుకున్నారంట? సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిని, మంచి పనులు చేసేదానికి ఇష్టపడేటువంటి వారిని ప్రభు ఏర్పరచు. కాబట్టి మంచి పనులు చేయడాన్ని బట్టి జీవ పునరుద్ధరణలు ఎత్తపడతామనేటువంటి సంగతి, లేపడతామనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యం. కాబట్టి మన జీవితాలు ఏం నేర్చుకోవాలి చెప్పండి? మేలు చేయడం నేర్చుకోవాలి పిల్లలు, మేలు చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మేలు చేయడం నేర్చుకుంటామో ఆ మేలు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ప్రభుతో పాటు ఉండడానికి నడిపిస్తుందనే సత్యము దేవుని యొక్క వాక్యం నేర్పిస్తా ఉంది. కనుక ఈ సమయంలో మేలు చేసే వారంగా ఉండాలి, చాతనైన మేలు ఇతరులకి చేసే వారంగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువారు గొర్రె మేకల తీర్పులు అంటాడు కదా, నేను ఆకలి కొంటేనే మీరు ఆహారం పెట్టి తరి, నేను తప్పికొంటున్నాను దాహం ఇచ్చి తరి, నేను రోగినైంటిని నేను దర్శించి తరి, నేను పరదేశినైంటే మీ ఇంట్లో చేర్చుకున్నారు, నేను వస్త్రహీన అయితే నాకు వస్త్రాలు, ఇవన్నీ అంటే ఎప్పుడు చేసాం ప్రభు అంటే ఎప్పుడు చేశారు చెప్పండి? మేలు అటువంటి వారు కనబడినప్పుడు వారికి మనం మేలు చేసే వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా పేదల్ని మనం ఏం చేయాలి చెప్పండి? పేదల్ని కనికరించే వారంగా ఉండాలి, పేదల్ని కనికరించే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలివిస్తా ఉంది. కాబట్టి ఆ మేలు చేసేటువంటి స్వభావం ఎప్పుడొచ్చు చెప్పండి? ఒక వ్యక్తి నిజంగా రక్షించబడినట్లయితే, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగి ఒక వ్యక్తి నిజంగా ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడినట్లయితే తప్పక మేలు చేసేటువంటి స్వభావము ఆ యొక్క రక్షణతో పాటు అతనికి కలుగుతుంది. ఎందుకనమాట? అది యేసు ప్రభు యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమరించబడుతుంది. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తాం, దేవునితో పాటు సహోదరుని కూడా ప్రేమిస్తాం. కనుక అందుకే అంటాడు తీర్థ పత్రికలో సత్క్రియలు యందు ఆసక్తి గల వారిని అంటాడు. ఎప్పుడైతే మనం మేలు చేస్తామో ఆ మేలు ప్రభుకి మహిమ తెస్తున్నట్లుగా మనం చూ. అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలో ఏమంటాడు చెప్పండి? మత్తయి సువార్త 5:14 అనుకుంటా చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 16 చదువు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ మంచి పనులు చూడడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆ పునరుద్ధానం మేలు కొరకైనటువంటి పునరుద్ధానంలో మనం లేపబడాలంటే మనం మేలు చేసే వారంగా ఉన్నప్పుడు ఆ జీవ పునరుద్ధానంలో మనకు కూడా భాగం ఉంటుంది. ఆ జీవ పునరుద్ధానం ఎత్తబడి ప్రభుతో పాటు ఉండడానికి మనం వెళ్ళిపోతామనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలివిస్తాం. ఆ తర్వాత 5వదిగా మనం ఆలోచించి వచ్చినట్లయితే మన సంఘములో నిలిచినటువంటి వారంగా ఉండాలి. చూడండి 1 కొరింథీ 12:13 చదవండి. మొన్న 1 కొరింథీ 12:13 ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. మనం అందరము ఏం చేశారు చెప్పండి? ఏదైపడింది ఇక్కడ ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మలోందే బాప్తిసం పొందితిమి. మనందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే శరీరం అంటే ఏం చూపిస్తుంది? క్రీస్తు ప్రభువారి శరీరం ఏం చూపిస్తుంది చెప్పండి? సంఘాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం సంఘములో నిలిచి ఉండి ఒకే పానీయాన్ని ఒకే ఆత్మ చేత నడిపించబడుతున్నాం, ఒకే దాంట్లో పాత్రలోకి మనం తీసుకుంటున్నాం, ఒకే శరీరం, ఒకే బాప్తిసం, ఒకే పానీయం పానం చేసిన దాన్ని బట్టి మనం దేశు ప్రభు యొక్క శరీరం అనే సంఘంలో
మనం భాగస్థులుగా ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘమంది ఎవరైతే నిలిచి ఉంటారో, సహవాసమంది ఎవరైతే నిలిచి ఉంటారో, వారు ఎత్తపడడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఎందుకంటే అది చాలా అవసరమైనటువంటి సంగతి అని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుంది. ఒకే సంఘం, ఒకే ఆత్మ చేత నడిపించబడిన వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆ రీతిగా క్రీస్తు ప్రభు యొక్క సంఘములో, శరీరమైన సంఘములో మనం భాగస్థులుగా ఉన్నప్పుడు, ఆయన రాకడొచ్చినప్పుడు ఆయన శరీరం అనే సంఘము ఎత్తబడినప్పుడు మనం కూడా ఎత్తబడే వారంగా ఉంటామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. సంఘమందు నిలిచిండడాన్ని బట్టి సహవాసమందు నిలిచి ఉండడాన్ని బట్టి ఒకరినొకరు ఆదరించుకుంటాం, ఒకరినొకరు బలపరుచుకుంటాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం, ఒకరికొకరు మనం సహాయం చేసుకుంటాం, ఒకరినొకరు ప్రేమిస్తారు, ఒకరినొకరు క్షమించుకుంటారు. కాబట్టి సంఘం అనేటువంటిది ఒకే శరీరం. ఆ శరీరంలో అనేకమైన అవయవాలు ఉంటాయి, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, మొక్కు ఉంటుంది, రకరకాల అవయవాలు ఉంటాయి. కనుక అవయవాలన్నీ ఏం చేస్తాయి చెప్పండి, దేని పని అది చేయడాన్ని బట్టి సంఘం ఆ శరీరం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఒకవేళ కాలు చేసే పని నేను చేయి చేస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? ఎవరైనా కాలుతో షేక్ హ్యాండ్ ఇస్తారా? ఒకవేళ నీ పని కాని విషయాలు నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి ఒకవేళ సంఘంలో రకరకాలుగా గలిబిలి చేసినట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి, ఏం జరుగుతుంది? సంఘం యొక్క క్షేమాభివృద్ధి పోతుంది. ఎవరు వారి దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల్ని, వారికి ఇచ్చిన పరిధిని గుర్తించి సంఘంలో ఏకాత్మతో, ఏక మనసుతో, ఏక అభిప్రాయంతో జీవించాలి. కానీ సంఘంలోని ఏదో వేరే అయిపోయినటువంటి పరిస్థితుల్లో వేరే అభిప్రాయాలు పెట్టుకోకుండా జీవించాలనేటువంటిది ఈ మాట సెలవిస్తుంది. 12వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే సంఘం యొక్క ఐక్యత, సంఘం యొక్క బాధ్యత, లేదా ఏక శరీరాన్ని గుర్చినటువంటి మాటలు చాలా విషయాలు చాలా చక్కగా వ్రాయబడ్డాయి. కనుక సంఘంతో ఏకీభించి, సంఘంతో కలిసి, సంఘంతో ఏక అభిప్రాయం కలిగినటువంటి వారు యేసుప్రభుని ఎదుర్కోవడానికి ధైర్యం కలిగినటువంటి వారుగా ఉంటారనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నట్లుగా ఈ సమయంలో గమనించాలి. ఆ తర్వాత మనం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఆ 7వదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఒకసారి మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందని ఎరుగుదుము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు, కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుమంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట ఏం చూపిస్తుంది చెప్పండి, రక్షించబడిన తర్వాత దినదినము విశ్వాస జీవితంలో దేవునికి సన్నిహితంగా జీవిస్తూ దేవుని పోలికను సంపాదించుకున్న వారంగా, దేవుని పోలికలోనికి ఎదిగే వారంగా, దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి వారంగా, దేవుని యొక్క గుణలక్షణాన్ని దినదినము అనుసరిస్తూ వాటికి విధేయత చూపిస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ బ్రతికే వారంగా మనం ఉండాలని చెప్పి నేను దేవుని యొక్క వాక్యం. మనం ఇప్పుడు ఆ రీతిగా ఎదుగుతున్నాం ఆ రీతిగా ఎదగాలి. ఎదగడాన్ని బట్టి మనలో క్రీస్తు యొక్క స్వారూప్యం, అది మనలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రీతిగా ఏర్పడడాన్ని బట్టి దినదినం ప్రభులో మనం సాగిపోయే వారంగా ఉండాలి. అయితే ఆ రీతిగా ఎదగడాన్ని బట్టి ఎంతవరకు ఎదిగామనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైతే ఆయన మనం చూస్తామో, ఆయన మనం కలుగుతామో, ఒక్కసారి మనం ఆయన వలె మనం ఉంటామనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే మనం క్రీస్తు నందు ఉండడాన్ని బట్టి మనం ఎత్తపడతాం. రెండోది క్రీస్తు వారముగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మూడవదిగా పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. మేలు చేసే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత 5వదిగా సంఘములో ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభుత్వ స్వారూపంలోనికి ఎదిగే వారంగా మనం ఉండాలని, 6వ విషయం క్రీస్తు ప్రభుత్వ శరీరంలో ఎదిగేటువంటి ఉండే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి.
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఉండినట్లు ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అంటాడు. భర్త భార్య సంబంధాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంటే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించరని చెప్పి యేసు ప్రభువారు సంఘాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ముడత మచ్చ కళంకం లేకుండా దాని వాక్యం చేత ఉదక స్నానం చేయించి ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన ఏం చేస్తారు చెప్పండి. అది నిర్దోషమైన నిష్కలంకంగా ఉండాలని దాని కొరకు ఆయన తను తాను అర్పించుకొని ఆ ప్రభువారు దాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే మనం ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా మచ్చ డాగు లేకుండా ఉండాలని చెప్పి ఆ ప్రభువారు మనల్ని సిద్ధపరుస్తున్న సమయాల్లో ఎప్పుడైతే ప్రభు చిత్తానికి ప్రభు ఇష్టానికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ప్రభు తన కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తారు. మనలో ఉన్న మచ్చ డాగు అంతా తీసివేసి వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు, మన వాక్యాన్ని అంగీకరించి వాక్యాంతరంగా జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ప్రభు యొక్క చిత్త ప్రకారంగా ఆయన ఆశ ప్రకారంగా దాన్ని సిద్ధపరచుకుంటూ వాక్యమనే ఉదక స్నానం చేత దాన్ని స్నానం చేయించి దాన్ని నిర్దోషమైనదిగా నిష్కలంకమైనదిగా దాన్ని సిద్ధపరిచి దాని ఎదుట నిలవబెట్టుకోవాలని చెప్పి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినట్లుగా మనం ఈ ప్రాసెస్ అంతా ఏం చూపిస్తుంది చెప్పండి. ఏం నేర్పిస్తుంది ఈ ప్రాసెస్ అంతా మనకి? ఏం నేర్పిస్తా ఉంది? ఏం నేర్పిస్తుంది అంటే మనం దేవుని యొక్క మాటకి చిత్తానికి ఆయన పద్ధతికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనల్ని తనకి ఇష్టమైనటువంటి సారూపంలోనికి మార్చుకొని ఆయన తన రాకడకు మనం సిద్ధపరచుకొని ఆయన ఎదుట మనం నిలబెట్టుకోవడానికి ఆ ప్రభువారు తన సమస్తాన్ని కూడా సమర్పించుకొని ఆఖరికి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో ప్రభు యొక్క చిత్తానికి ఆయన ఇష్టానికి ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మన జీవితాలను అప్పగించుకున్న వారంగా ఉండాలి. కానీ లేకపోతే మన ఇష్టాంతరంగా జీవిస్తున్నట్లయితే మనం ఏదో మన సొంత ఆలోచన ప్రకారం మనం బ్రతుకుతున్నట్లయితే దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఉంటుంది. చాలాసార్లు మన జీవితాల్లో మన స్వబుద్ధి ఏం చేస్తుందంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా మన స్వచిత్తం అది అడ్డు వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన కర్పించుకొని సమర్పించుకొని సజీవంగా సమర్పించుకొని ఆయన చిత్తానికి ఆయన ఇష్టానికి ఆయన వాక్యానికి లోబడినటువంటి వారంగా ఉండి ఆ ప్రభు మనల్ని ఏ రీతిగా సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడో ఆ సిద్ధపాటు కొరకే మన జీవితాన్ని సజీవంగా ప్రభుత్వం సమర్పించుకున్నప్పుడు ఆ ప్రభు తన కార్యాన్ని కొనసాగించి ఆయన ఎదుట నిష్కలంకంగా నిర్దోషంగా నిలబెట్టుకుంటాడు. ఆ కార్యానికి మనం ఇష్టపడిన వారంగా ఉన్నప్పుడే ధైర్యంతో ప్రభుని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట మనం ఆలోచించేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. గలతీయ 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు రక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైనా సరే మరి ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. కాబట్టి
కాబట్టి పైన ఏమైబడింది ఆత్మానుసారంగా నేను చెప్పినది ఏమనగా 16 వచనం అంటాడు కదా, ఇంకా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు చరిరేతలను నెరవేర్చరు. కాబట్టి ఆత్మానుసారంగా నడిపించబడినప్పుడు ఆత్మ శరీర క్రియలను చంపుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే శరీర క్రియలు చంపబడతాయో దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి మనకు అవకాశం ఉన్నట్లుగా గమనించాలి. కాబట్టి ఈ సమయంలో మనం చేయగలిగింది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడాన్ని బట్టి జీవమును సమాధానం కలుగుతుంది, శరీరానుసారమైన మనస్సు మరణాన్ని తీసుకొస్తుంది. కాబట్టి శరీర క్రియలను చంపుతూ ఆత్మానుసారమైన జీవితం జీవించాలి. అందుకే కిందికి వచ్చిన తర్వాత అంటాడు కదా ఆత్మఫలం ఏమనగా ఏం చెప్పండి, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఆత్మఫలము. ఈ ఆత్మఫలాన్ని పొందుకుని ఆత్మాంతరంగా నడుచుకున్నప్పుడు మన జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు, మనం దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి అర్హత వస్తుంది. ఆ ప్రభువారు వచ్చి మధ్యాకాశంలో గొరవ తినప్పుడు మనం ఎత్తపడడానికి అవకాశం ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్టయితే మొదటి యోహాను 1:7 చదవండి ఒకసారి. మొదటి యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారము అగుదము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఎంత మంచి మాట చూడండి, ఆయన వెలుగులో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడిలా అన్యోన్య సహవాసము గలవారమై ఉందంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు వెలుగైంటున్నారు, మనం ఆయనతో పాటు వెలుగులో నడుచుకున్న వారంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుతో పాటు సహవాసం కలిగి వెలుగులో నడుచుకుంటామో మనం అన్యోన్య సహవాసం గల వారం అవుతాం. దేవునికి మనకి పరిచయం తక్కని పరిచయం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రీతిగా దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్న సమయాల్లో ఆ వెలుగులో మన జీవితంలో ఎక్కడైనా మచ్చాడాగుంటే, ఏదైనా బలహీనత ఉన్నట్లయితే వెంటనే యేసు రక్తం ప్రతి పాపమును మనం పవిత్రులుగా చేసి ఆయన మనల్ని పరిశుద్ధ పరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం పాపం లేని వారంగా పరిశుద్ధంగా దేవునితో సహవాసం చేసిన వారంగా జీవించడాన్ని బట్టి ఆయన రాకడలు ఎత్తబడడానికి మన జీవితాలు ఎంతైనా అది దోహదపడుతున్నట్లుగా గమనించాలని నేను కోరుతా ఉంది. కాబట్టి ప్రభుతో పాటు సహవాసం కలిగిన వారంగా ఉండాలి, ఆయనతో పాటు వెలుగులో నడుచుకోవాలి. వెలుగంటే మరలా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, దీవం ఏమంటామని సమస్త విధమైన మంచితనము, సత్యము, ఆ తర్వాత జీవమైన కదా. కాబట్టి ఆ రీతిగా మనం సంపాదించుకున్న వారంగా ఉన్నప్పుడు, సహవాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు యేసు ప్రభుతో పాటు ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా మనం చూసినట్లయితే ఒక మాట చూసి ముగించుకుందాం చూడండి. 10వదిగా మనం ఆ 10 వచ్చింది కదా, 10వది లూకాస్ వార్త 21:36 చదవండి. లూకాస్ వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండడని చెప్పాను ఏ ఆఖరిగా ఏం చెప్తాను చెప్పండి, 10వదిగా ఏం చెప్పిస్తుంది చెప్పండి. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండడని చెప్పాను అంటున్నాను. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు అంటారు. ఎవరు నిలబడగలుగుతారు చెప్పండి, ఆయన మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ఎంతో పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన 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 ఎదుట నిలవబడడానికి శక్తివంతులం కావాలని దేవుని యొక్క వాక్యం తెలుగుతాను. ఎవరు ఆయన ఎదుట శక్తివంతులుగా నిలబడి ఆయన ఎదుర్కొనడానికి ఎంతమందికి ధైర్యం ఉంటుంది చెప్పండి, ఎంతమందికి ధైర్యం ఉంటుంది, ఎవరికి ధైర్యం ఉంటుంది, ఎవరికి ధైర్యం ఉండదు? పాపం చేసే వారికి ధైర్యము ఉండదు, పాపం చేసే వారికి
ధైర్యం ఉండదు. ఎందుకనమాట, వారు పాపం చేస్తారు కాబట్టి ఆ పాప వారిని ఏం చేస్తారంటే వారిని ఎక్కడో వెనకాల కూర్చుంటారు కదా, చాలా మంది వచ్చి ఏం చేస్తారు చెప్పండి, ఆ చివరికి వెనకాలకి చాటు వేసుకుని కూర్చుంటారు. ఎందుకనమాట, ఆ యేసు ప్రభు వెళ్ళి వారి మీద పడతామని భయపడతా ఉంటారు. అదే రీతిగా యేసు ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నీకు ధైర్యం ఉందా? ఎంతమందికి ధైర్యం ఉంది చెప్పండి? ఎంతమంది ధైర్యంగా యేసు ప్రభుని ఎదుర్కోగలుగుతాం ఆ ప్రభు వచ్చినప్పుడు? ఎవరు ఎదుర్కోగలుగుతారు చెప్పండి? ఎవరు ఆయనతో సహవాసం చేసి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన మాట విని ఆయన చిత్తానికి లోబడినటువంటి వారమై ఆయనలో ఆయన రక్తం చేత ప్రోక్షించబడినటువంటి వారమై ఈ రీతిగా మన జీవితంలో చిత్తపాటు కలిగినప్పుడు, ఆయనను ఆయనతో సహవాసం కలిగినప్పుడు, ఆయనతో మనకి బాగా పరిచయం ఉన్నప్పుడు మనం ముందేళ్ళి ఆయన కలుసుకుంటాం. ఆ పరిచయం లేని జీవితాలు జీవిస్తూ పాపంలో జీవిస్తూ చీకటిలో జీవించే వారు ఎదుర్కోగలుగుతారా? వారు ఎదుర్కోలేరు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం తెలుగుతుంది. కనుక ఆ ఎదుర్కొనే ధైర్యం నీకుందా? ఈ రాత్రి దేవుడి ప్రశ్న వేస్తా ఉన్నాడు ఏంటంటే, ఆ ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు బోర వదినప్పుడు ఆయన ఎదుర్కొనే ధైర్యం నీ జీవితంలో ఉంటుందా? ఆ ఎదుర్కొనే ధైర్యం కావాలంటే ఏం చేయమన్నాడు ప్రభు? ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి అంటే, ప్రార్థన అంటే దేవునితో పాటు ఎల్లప్పుడూ సహవాసం కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. సమయం అంతా వ్యర్థం చేస్తూ ఇష్టాంతరంగా జీవించి ఏదో పొద్దున్న సాయంత్రం 10 నిమిషాలు ప్రార్థన చేసేసుకుని అయిపోయింది ఈ రోజు నా ప్రార్థన అయిపోయిందంటే అది సరైనటువంటి పని? దేవుడు కోరేది ఏం కోరుతున్నారు చెప్పండి? దేవుడు కోరేది ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగిన వారని, దేవుని తలంపు కలిగినటువంటి వారంగా ఉండాలి, దేవుని ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి, దేవుని పని విషయంలో మనం బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. అన్ని విషయాలు బాధ్యత కలిగి ఆయనతో సహవాసం కలిగి ఆయన ఎదిగినటువంటి వారమై ఆయనతో పాటు ఆయనతో పాటు సహవాసం చేస్తూ జీవిస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఎంతైనా ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ 10 క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు మరి ఎత్తబడతారనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కనుక దేవుని రాకుండా ఎత్తబడాలంటే ఏం చేయాలంటే ఈ 10 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇంట్లో చదవండి, చదివి వాటిని ఆలోచన చేసి ఏ విషయంలో అయినా సరే లోటున్నట్లయితే, అయ్యో ప్రభా నేను ఎత్తబడే స్థితిలో ఉన్నానా, నీ రాకడ వస్తే మరి నా పరిస్థితి ఏంటనే విషయాన్ని గమనించి నీ జీవితాలని ప్రభుతో సరి చేసుకుని ఆయనతో సహవాసం కలిగి ఆయనలో జీవించే వారంగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతా ఉన్నాడు. కనుక ఈ 10 క్వాలిఫికేషన్స్ ఏం చూపిస్తున్నాయంటే, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి బోరవు తినప్పుడు సంఘంతో పాటు ఎత్తపడడానికి కావలసినటువంటి అర్హతల్ని ఈ 10 వాక్య భాగాలు చూపిస్తున్నట్లుగా మనం గమనించి మరొకసారి ఇంటికి ఒకసారి మీరు రాసుకున్న వాటిని మీరు వాటిని ఏం చేయాలి చెప్పండి, వాటిని మరలా రిపీట్ చేసుకుని ఒకసారి పరీక్షించుకుని ఆ రీతిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుంది. లేకపోయినట్లయితే మనం నష్టపోతామనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుని ప్రభులు అక్కడ కొరకు సిద్ధపడి ఎత్తపడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం నేర్పిస్తా ఉంది. ఆ తర్వాత చిన్న కోరస్ పాడుకున్న తర్వాత